నా పేరు డాక్టర్ కె ఎల్లరాముడు. నేను గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు మన జిల్లానే కాదు మన రాష్ట్రం అంతా కూడా ఈ కళ్ళకలక అనేది మద్రాస్ అయ్యి అని ఎక్కువగా ఎపిడెమిక్ లాగా స్ప్రెడ్ అయింది అన్నమాట. ఇది ముఖ్యంగా అడినో వైరస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల మనకు సింప్టమ్స్ ఏముంటాయంటే కళ్ళు ఎర్రగా కావటం, నీళ్లు కారటం, కళ్ళు ఒత్తుకోవటం, అలాగే దురద ఉంటుంది. ఇది ఎక్కువగా విరులెంట్ వైరస్ ఇప్పుడు ఉన్నది ప్రస్తుతం వేరియంట్. ఇది ఇంట్లో ఎవరికి వచ్చినా ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇది పేషెంట్కి ఎక్కువ కాంటాక్ట్ ఉన్న వాళ్ళు చాలా శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే స్కూల్ పిల్లల్లో కూడా, క్లాస్లో విద్యార్థికి వచ్చిందంటే ఆ విద్యార్థి ఎట్టి పరిస్థితుల్లో 3 రోజులు కానీ వారం రోజులు కానీ ఎక్కువగా ఈ పిల్లల్లో తిరగకూడదు. దానివల్ల మిగతా పిల్లలకి కూడా వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంది, ఎక్కువగా కంటామినేటెడ్ అవుతుంది. సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఎక్కువగా ఇది కళ్ళు ఎర్రగా ఉండటం, నీరు కారటం వల్ల మనము ఒక శుభ్రమైన హ్యాండ్ కర్చీఫ్ లాంటివి పెట్టుకొని దాంతో క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దకూడదు కన్ను. ఫస్ట్ హ్యాండ్ వాష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లయితే మనం కరోనాలో ఎంత జాగ్రత్తగా శానిటైజర్స్ వాడామో ఇప్పుడు కూడా అలాగే ఖచ్చితంగా చేతులు శుభ్రపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. పేషెంట్ తన కళ్ళకు రుద్దుకొని ఆ చేత్తో ఇంట్లో ఏ వస్తువులో గ్లాస్ కానీ ప్లేట్ కానీ పెట్టినా అది వేరే వాళ్ళ ఇంటిలో సభ్యులు వాడినా కూడా వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పేషెంట్ ప్రతి గంటకు ఒకసారి హ్యాండ్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి. సెకండ్, ఇంట్లో ఏమన్నా ఐస్ క్యూబ్స్ కానీ అట్లా ఉంటే అవి అప్లై చేయటం వల్ల మంట అనేది తగ్గుతుంది. తర్వాత శుభ్రమైన కర్చీఫ్ మాత్రమే వాడుకోవాలి. తర్వాత అది డెటాల్లో కానీ దేంట్లో కానీ శుభ్రపరచుకోవాలి. దానికి ఏమైనా మందులు వాడాలి సార్? మనకు మామూలుగా సింప్టమ్స్ మైల్డ్గా ఉంటే ఏమి మందులేమి అవసరం లేదు. ఎక్కువగా ఎర్రగా ఉండి, నొప్పి ఉండి, చూపు మసకబారటము ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి వైద్యుని పర్యవేక్షణని వాడాల్సి వస్తుంది. అలాగే మనకు యాంటీ హిస్టమిన్స్ టాబ్లెట్స్ కూడా వాడటం వల్ల ఈ దురద అనేది తగ్గుతుంది. మనకు ఇవి వచ్చేసి సిట్రిజిన్ టాబ్లెట్ కానీ ఇలాంటివి వాడటం వల్ల మనకు ఈ దురద అనేది తగ్గుతుంది. ఏవైనా సరే వైద్యుని సంప్రదించి వాడాలి, సొంత వైద్యం చేసుకోకూడదు. నమస్కారం.